ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దసరా పండుగ అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ఈ దసరా వేళ రైతులకి డబుల్ బొనాంజా ప్రకటించబోతుందా తెలంగాణ ప్రభుత్వం అనిపిస్తుంది. నిన్న ఒక నిర్ణయాన్ని చూసాం, దసరా నుంచి రైతు భరోసా ఏదైతే గతంలో రైతు బంధు ఉందో ఆ రైతు బంధుని 7,000 నుంచి 7,500 పెంచి పంటకి రైతు భరోసాని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్న ఒక వార్తను చూసాం. ఇవాళ ఏకంగా ఏదైతే పెండింగ్ రుణమాఫీ ఉందో, చాలామంది నేను చేసిన వీడియో కింద రుణమాఫీ జరగలేదు, రుణమాఫీ జరగలేదని చెప్పేసి కామెంట్ చేశారు. అయితే పెండింగ్లో కొంతవరకు రుణమాఫీలో 4వ విడత పెండింగ్లో ఉంది. 4వ విడత పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరున్నారంటే, రేషన్ కార్డులు లేని వాళ్ళు, ఏదైతే ఆధార్ కార్డు నెంబర్ లింక్ లేని వాళ్ళు, తండ్రి కొడుకులు విడిపోయి ఎవరి పొలం ఎవరి పేరు మీద కుటుంబాలుగా విడిపోయారు కానీ భూములు పంచుకునే వాళ్ళు, ఇటువంటి చాలామందికి రుణమాఫీ, టెక్నికల్ సమస్యలు ఉన్న చాలామందికి రుణమాఫీ జరగదు. అట్లా 554,000 మంది, మొత్తం ఎంతమంది ఉన్నట్టే 554,000 మంది అట్టున్నట్టుగా తెలుస్తుంది. 554,000 మంది, ఈ 554,000 మందిలో 4,25,000 మందికి, 25,000 మందికి ఈ దసరా పండుగ లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించక తెలుస్తుంది. ఎందుకు ఈ 4,25,000 మందికి చేస్తూ మిగతా వాళ్ళకి ఎంత చేయట్లేదు అంటే, ఎవరైతే కరెక్షన్స్ ఉన్నాయో ఈ కరెక్షన్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ ఉంది, లేకపోతే బ్యాంకుల్లో సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పటికే ఏఈ వాళ్ళు ఊళ్ళ వెంట అంటే ఇళ్ళ వెంట తిరుగుతూ ఏఈ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డీటెయిల్స్ సేకరిస్తారు, వాళ్ళ సెల్ఫీలు తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ రుణమాఫీ యాప్ ఒకటి క్రియేట్ చేశారు, ఆ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకి క్లారిటీ ఇప్పటికే దాదాపు 3,10,000 మందికి పైగా ఈ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఫ్యామిలీ గ్రూప్లో అట్లా ఏది ఫ్యామిలీ గ్రూపింగ్లో అంటే ఏరుబడ్డోళ్ళు ఉంటారు కదా, తండ్రి కొడుకు, తండ్రి దగ్గర నుంచి తండ్రి మీద కొంత భూమి ఉంటుంది, కొడుకు మీద కొంత భూమి ఉంటుంది, నిన్నటిదాకానే కలిసి ఒక లోన్ తీసుకొని ఉంటారు, గత నిన్నటిదాకా, ఇప్పుడేమో ఏరుబడ్డోళ్ళు ఉంటారు. ఇట్లా ఫ్యామిలీ గ్రూపింగ్ అంతా దాదాపు 3,10,000 మంది, ఎక్కువ మంది వీళ్ళే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే కుటుంబాల మధ్య స్పష్టత లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. భార్య మీద బ్యాంకులో లోన్ ఉంటుంది, భర్త మీద బ్యాంకులో లోన్ ఉంటుంది, వీళ్ళిద్దరినీ కూడా కలపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భార్య మీద తక్కువ లోన్ ఉంటుంది, భర్త మీద ఎక్కువ లోన్ ఉంటుంది, ఇది కలిపితే 2,00,000 లోపు ఉంటే ఈ రెండింటిని కలిపి వారిని స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది రుణమాఫీ విషయంలో, 2,00,000 లోపే రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఈ 2,00,000కి రేషన్ కార్డును ఒక కుటుంబంగా తీసుకుంటారు. రేషన్ కార్డును ఒక కుటుంబంగా తీసుకోవడం వల్ల ఏమైందంటే, ఆ కుటుంబంలో రేషన్ కార్డులో 4 పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భార్య ఉంది, భర్త ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ 4 పేరు మీద బ్యాంకులో లోన్ ఉందనుకో, ఈ 4 పేరు మీద ఉన్న మొత్తం లోన్లు కలిపి 2,00,000 లోపు ఉంటేనే రుణమాఫీ ఇస్తారు. 2,00,000 పైన ఉన్నారనుకో, ఇప్పుడు అలాంతా ఈ పెండింగ్ లిస్టులోకి వచ్చారనమాట. ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ, తండ్రి కొడుకుల ఇష్యూ, లేకపోతే ఇట్లా రకరకాల ఇష్యూలు అయితున్నాయి ఫ్యామిలీస్ విషయంలో, వాటన్నింటిపైన ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి దసరా పండుగ లోపు రుణమాఫీ జరిగే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరికీ ఫ్యామిలీ గ్రూప్ అంటే ఫ్యామిలీ కుటుంబాల విషయంలో వచ్చిన సమస్యల వల్ల పెండింగ్లో ఉన్న వాళ్ళకి దసరా పండుగ లోపు రుణమాఫీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు టెక్నికల్గా అంటే ఆధార్ నెంబర్ తప్పుపడ్డ వాళ్ళు, బ్యాంక్ నెంబర్లకు లింకులు కేవైసీ లేకుండా ఉండటం, తక్కువ రుణమాఫీ అవ్వడం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళలో కూడా కొంతమందిని యాడ్ చేసి మొత్తంగా 4,25,000 మందికి దసరా పండుగ నాటికి రుణమాఫీ జరగబోతుంది 4వ విడత. మిగతా వాళ్ళు కూడా ఇంకో దఫా జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం మొత్తానికైతే దీనికోసం 4,250 కోట్లని అవసరమవుతుందని గవర్నమెంట్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 15 నాటికి 22,00,000 పైచెలుకు రైతులకి రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంది. అందుకోసం 17,934 కోట్లని ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని చెబుతోంది ప్రభుత్వం. అయితే రుణాలకు పైన ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య అనేక వాదోపవాదాలు ఉన్నాయి. అన్ని పక్కన పెడితే ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ కావాలని మనం కోరుకుంటాం. కాబట్టి వచ్చే దసరా నాటికి మాత్రం 4,25,000 మందికి రుణమాఫీ జరుగుతాయనే క్లారిటీ మాత్రం ఇప్పటికీ ఇవాటికి ప్రభుత్వం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మిగతాది ఎప్పుడు చేస్తారనేది గవర్నమెంట్ మరోసారి ప్రకటించే అవకాశం ఉంది. రుణమాఫీతో పాటు ఈసారి రైతు భరోసా కూడా దసరాకు వడబోతే, ఈసారి పైసలేగా బ్యాంకులో అప్పు పోతుంది, చేతులకు పంటకు పెట్టుబడి పైసలు వస్తాయి. కాబట్టి ఈసారి దసరా పండుగ రైతుల పండుగగా మారిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇది రుణమాఫీ పైన ఇవాళకి గవర్నమెంట్ నుంచి అందుతున్న అప్డేట్. ఈ అంశంపై ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.